Hello everyone, welcome to our channel. Today's topic is 10th class maths 11th chapter trigonometry. In this exercise 3 sambandhinchina questions and problems anedi ee video lo chuddam and ee video tho paatu previous and next videos kosam video ka description check cheyandi. Description lo nenu compulsory some related links ayithe isthanu. So now let's begin the problem. Manaki first question lo chusinatlayite manaki 5 problems padam jarigindi. Indulo manamu one by one anedi chuddam. ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ట్యాన్ 36 డిగ్రీస్ బై కాట్ 54 డిగ్రీస్. సో మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ట్రిగోనోమిట్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇవేంటివి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇక్కడ ట్యాన్ 36 డిగ్రీస్ ఉంది కాబట్టి మనకి ట్యాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ట్యాన్ 36 వాల్యూ మనం ఎలా రాస్తున్నాము, సో 90లో వచ్చేసాం టీటా వాల్యూస్ అన్ని మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ ఎంత ఉండాలి, ఈ 36 ఉండాలి. మరి ఈ ట్యాన్ 36 అంటే ఇక్కడ 90లోంచి ఎన్ని డిగ్రీస్ మైనస్ చేస్తే మనకి 36 ఉంటుంది, 54. కాబట్టి ఇక్కడ ట్యాన్ 90 డిగ్రీస్ మైనస్ 54 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, ఇక్కడ కాట్ తీటా కాబట్టి కాట్ 54 వస్తుంది. రైట్, ఇక్కడ మనకి ఎంత వస్తుంది, కాట్ 54. ట్యాన్ 90 డిగ్రీస్ మైనస్ 54 డిగ్రీస్, 90 మైనస్ 54 36. రైట్, ఇక్కడ ట్యాలీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. రైట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ 54. ఇప్పుడు ఈ ట్యాన్ 36 ప్లేస్లో మనము ఈ కాట్ 54ని తీసుకోవచ్చు. కాబట్టి కాట్ 54 బై కాట్ 54. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి క్యాన్సల్, మనకి వాల్యూ ఏముంటుంది 1. సో ట్యాన్ 36 డిగ్రీస్ బై కాట్ 54 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ సెకండ్ వన్ కాస్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్. కాస్ అండ్ సైన్, సో మనకి ఇక్కడ గుర్తుకు రావాల్సింది కాస్ 90 డిగ్రీస్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. సో ట్రిగోనోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో మనకి ఇక్కడ కాస్ 12 ఉంది కాబట్టి కాస్ 90 మైనస్ 12 రిమైనింగ్ ఉండాలి. 12 ఉండాలి అంటే మనం ఎంత తీసుకోవాలి, ఇక్కడ 78 తీసుకోవాలి. 90లోంచి 78 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 12 వస్తుంది. కాబట్టి కాస్ 90 మైనస్ 78, 90 మైనస్ 78 ఈజ్ ఈక్వల్ టు 12. రైట్, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుంది, సైన్ 78 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇక్కడ కాస్ 12 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 78 డిగ్రీస్. రైట్, ఇప్పుడు ఈ కాస్ 12 ప్లేస్లో ఈ సైన్ 78 తీసుకున్నట్టయితే సైన్ 78 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్, సైన్ 78 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్. సో మనకి ఎంత వస్తుంది, 0. దిస్ ఈజ్ ద ఆన్సర్, కాస్ 12 మైనస్ సైన్ 78 ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీస్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే కోసెక్ 31 డిగ్రీస్ మైనస్ సెక్ 59 డిగ్రీస్. సో కోసెక్ అండ్ సెక్, సో మనకి కోసెక్ 90 డిగ్రీస్లోంచి మైనస్ కోసెక్ టీటా చేస్తే మనకి ఏమొస్తుంది, సెక్ టీటా వస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ట్రిగోనోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో మనం ఇక్కడ రాసుకోవాల్సిన ఫార్ములా ఏంటి, కోసెక్ 90 డిగ్రీస్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా. రైట్, ఇది గుర్తుండాలి. సో ఇక్కడ 90లోంచి ఎన్ని డిగ్రీస్ తీసేస్తే మనకి రిమైనింగ్ 31 ఉండాలి. 31 ఉండాలి అంటే మనకి ఇక్కడ 90లోంచి 59 మైనస్ చేస్తే మనకి 31 ఉంటుంది. కాబట్టి కోసెక్ 90 మైనస్ 59, రైట్, 90 మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు 31. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది, సెక్ 59 వస్తుంది. సో ఇక్కడ 90 మైనస్ 59 అంటేనేమో 31, బట్ ఇక్కడ కోసెక్ 90లోంచి కోసెక్ 59 మైనస్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే సెక్ 59. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇందులోంచి ఏం తీసేస్తాం, రిమైనింగ్ ఏమొస్తుంది. రైట్, సో ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ 31. అంటే మనం ఇక్కడ ఇంటర్నల్గా ఏం చేస్తుంది, కోసెక్ 90 డిగ్రీస్ మైనస్ కోసెక్ 59, అప్పుడు మనకి సెక్ 59 డిగ్రీస్ రిమైనింగ్ ఉంటుంది. రైట్, ఇప్పుడు అంటే మనకి ఇక్కడ కోసెక్ 31 డిగ్రీస్ వాల్యూ సెక్ 59గా తీసుకోవచ్చు. అప్పుడు అలా తీసుకుంటే సెక్ 59 డిగ్రీస్ మైనస్ సెక్ 59 డిగ్రీస్. సో ఇక్కడ 59, ఇక్కడ 59. సో వాల్యూస్, రిమైనింగ్ వాల్యూస్ 0. సో ఆన్సర్ ఈజ్ కోసెక్ 31 డిగ్రీస్ మైనస్ సెక్ 59 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫోర్త్ వన్ సైన్ 15 డిగ్రీస్ సెక్ 75 డిగ్రీస్. ఇక్కడ సైన్ సెక్ డైరెక్ట్ మనకి సెక్ తీటా అనేది రాదు. సైన్ నుంచి మనకి ఏమొస్తుంది, కాస్ వస్తుంది. సో ఇక్కడ ట్రిగోనోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, మనకి ఇక్కడ సైన్ 90 డిగ్రీస్ మైనస్ తీటా తీసుకుంటే మనకి ఏమొస్తుంది, కాస్ తీటా వస్తుంది. సో
ఇక్కడ మనకు ఉన్నది ఏంటి? సెక్ తీటా. మళ్ళీ ఇప్పుడు మనకి కాస్ తీటాకి సెక్ తీటాకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1/sec θ, రైట్? 1/sec θ, ఇది ఇక్కడ ఉన్న రిలేషన్. సో ఫస్ట్ ఇక్కడ మనకి సైన్ 15 ఉంది. సో 90 నుంచి ఎంత మైనస్ చేస్తే 15 ఉంటుంది? 75 మైనస్ చేస్తే 15 ఉంటుంది. కాబట్టి సైన్ 90° మైనస్ 75°, 90 - 75 = 15 ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? cos 75° వస్తుంది. ఇక్కడ మనకి cos 75° ఉంది. సో మనకి ఇక్కడ చూస్తే sec 75 ఉంది. ఈ cos 75ని sec లోకి కన్వర్ట్ చేసినప్పుడు 1/sec θ. ఫస్ట్ మనకి ఇక్కడ sin 15° ఇజ్ ఈక్వల్ టు మనకి cos 75 వచ్చింది. సో cos 75 ఇంటూ sec 75. సో మనకి ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సెక్ ఉంది. ఇప్పుడు ఈ కాస్ని సెక్గా కన్వర్ట్ చేయాలంటే 1/cos θ ఇజ్ ఈక్వల్ టు 1/sec θ. సో రైట్, 1/sec 75°. సో ఈ 1/sec 75 ఎందుకు రాశాను? cos 75° ఇజ్ ఈక్వల్ టు 1/sec 75°. సో మనకి ఇక్కడ బ్రాకెట్ రాయడం మర్చిపోదు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంటూ sec 75. సో ఇక్కడ సెక్ ఉంది, ఇక్కడ సెక్ ఉంది, 75°, 75°. సో కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సల్. సో మనకి ఇక్కడ 1 × 1/1. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఆన్సర్ ఈజ్ sin 15° మైనస్ sec 75° ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, tan 26° మైనస్ tan 64. సో మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన ట్రిగోనోమెట్రీ కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ మనకి tan ఉంది. ఓకే, tan యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? tan 90 - θ ఈజ్ ఈక్వల్ టు cot θ. ఓ, మనకి ఇక్కడ ఏమొస్తుంది? cot θ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 90 - θ, అప్పుడు మనకి ఇక్కడ 26 రిమైనింగ్ ఉండాలంటే మనం ఇక్కడ ఎంత మైనస్ చేయాలి? 64 మైనస్ చేయాలి. సో tan 90 - 64 ఈజ్ ఈక్వల్ టు 26, రైట్? ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? cot 64 వస్తుంది, రైట్? అంటే ఇక్కడ tan 26° ఈజ్ ఈక్వల్ టు cot 64° అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. సో నౌ ఐఎమ్ రైటింగ్ cot 64 ఇన్ ద ప్లేస్ ఆఫ్ tan 26. సో cot 64 × tan 64. ఇప్పుడు ఈ cot అనేది tan గా కన్వర్ట్ చేయాలి. సో cot అనేది tan గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే, ఇక్కడ cot θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ, ఇది గుర్తుండాలి, రైట్? అంటే ఇక్కడ నేను ఇక్కడ cot ని ఎలా రాస్తున్నాను? 1/tan θ. ఇక్కడ cot 64 ఉంది కాబట్టి ఇక్కడ tan 64 వస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే, ఇది కంపల్సరీ రాయాలి, cot θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ. సో మనకి ఇక్కడ ఇంటూ tan 64 ఉంది. సో ఇక్కడ ఇంటూ tan 64, ఈ tan 64 అండ్ ఈ tan 64, ఈ రెండు కూడా క్యాన్సల్. సో మనకి వాల్యూ ఎంత వచ్చింది? 1 × 1 = 1, 1/1 = 1. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఆన్సర్ ఈజ్ tan 26° × tan 64° ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇందులో మనకి 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో 1/1 అంటే చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే tan 48° × tan 16° × tan 42° × tan 74° ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో దీని టోటల్ వాల్యూ ఏంటి అంటే 1. మనకి ఇందులో మనకి అన్నీ కూడా ట్యానే ఉన్నాయి. సో ట్యాన్కి సంబంధించిన కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? ట్రిగోనోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో tan 90° - θ ఈజ్ ఈక్వల్ టు cot θ. సో ఇది మనం గుర్తుంటాం. మనకి ఎక్కడెక్కడ చూసినా కానీ మొత్తము tan డిగ్రీసే ఉన్నాయి. సో tan లోనే ఉంది, మనకి cot వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ tan 48 ఉంది. సో 48 రావాలి అంటే మనము ఎంత మైనస్ చేయాలి? 42 మైనస్ చేయాలి. అయితే మనకి ఇక్కడ చూడండి, నేను వీటిని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 48, 16 ఈ రెండు కలిపితే మనకి 90 రాదు. సో ఇక్కడ 42 and 48 and 16 and 74, నేను ఇలా గ్రూప్స్ అనేది ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను. సో నేను రీఆర్డర్లో రాసుకుంటున్నాను. ఇది tan 48 × tan 42 × tan 16 × tan 74 = 1. సో ఇదే ఈక్వేషన్ నేను జస్ట్ చేంజ్ చేశాను, 2 గ్రూప్స్గా డివైడ్ చేశాను, రైట్? సో ఇది ప్రూవ్ చేయడానికి నేను 2 గ్రూప్స్గా డివైడ్ చేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ tan 48 ఉంది. ఓకే, tan 90° - θ ఈజ్ ఈక్వల్ టు cot θ అన్నాం. సో మనకి ఇక్కడ 48 ఉండాలంటే ఈ 90లోకి ఎంత మైనస్ చేయాలి? 42 మైనస్ చేయాలి. కాబట్టి ఇక్కడ tan 90 - 42 మనకి ఎంతో, అప్పుడు ఏమొస్తుంది?
కాట్ 42 వస్తుంది. రైట్, ఈజ్ ఈక్వల్ టు కాట్ 42. అదేవిధంగా మనకి ఇందులో ఫస్ట్ వన్ ట్యాన్ 16 ఉంది, మనకి 16 రిమైనింగ్ ఉండాలంటే 90లోకి ఎంత మైనస్ చేయాలి? 74 మైనస్ చేయాలి. సో ట్యాన్ 90 మైనస్ 74 ఇది కూడా మనకి ఏమొస్తుంది? కాట్ 74 వస్తుంది. సో కాట్ 74 అంటే ఇక్కడ ట్యాన్ 48 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాట్ 42 అండ్ ట్యాన్ 16 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాట్ 74. సో దీన్ని నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ట్యాన్ 48 ఈజ్ ఈక్వల్ టు కాట్ 42 అండ్ ట్యాన్ 16 ఈజ్ ఈక్వల్ టు కాట్ 74. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఇది ట్యాన్ 48 ఏదవుతుందో దాన్ని కాట్ 42తో రిప్లేస్ చేస్తాను. ఇక్కడ కూడా ట్యాన్ 16ని ఇక్కడ కాట్ 74తో రిప్లేస్ చేస్తాను. రైట్, సో కాట్ 42 ట్యాన్ 48 ప్లస్లో కాట్ 42 ఎలా అంటే మనకి ఇక్కడ సో వచ్చింది ట్యాన్ 48 ఈజ్ ఈక్వల్ టు కాట్ 42. నెక్స్ట్ మనకి ఇక్కడ ట్యాన్ 42 ఉంది, దాన్ని యాస్టీస్గా రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ ట్యాన్ 16 ఈజ్ ఈక్వల్ టు కాట్ 74, కాబట్టి కాట్ 74 తీసుకోండి అండ్ సెకండ్ వన్ ట్యాన్ 74 యాస్టీస్గా తీసుకోండి. రైట్, మనకి ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ ఏం రావాలి? 1 రావాలి. సో ఇక్కడ ఇక్కడ కాట్ ఉంది, ఇక్కడ ట్యాన్ ఉంది. సో దీన్ని మనం మళ్ళీ చేంజ్ చేయాలి. సో దానికోసము ఇప్పుడు కాట్ అనేది ట్యాన్ ఎప్పుడవుతుంది? కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan θ, ఇది మనకు గుర్తుండాలి. సో అంటే నేను ఇక్కడ కాట్ టీటా ప్లస్లో ఏం తీసుకుంటాను? 1/tan θ తీసుకుంటాను. ఇక్కడ కాట్ 42 ఉంది కాబట్టి 1/tan 42. సో ఇది ఎలా రాస్తున్నాము దీనికి సంబంధించి ఇక్కడ రాయడం మర్చిపోవద్దు. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan θ లేదా 1/tan θ ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. సో ఇక్కడ 1/cot θ ప్లస్లో 1/tan θ రాశాను. ఈ టాన్ టీటాని యాసిస్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కాట్ 74. సో అప్పుడు 1/tan 74 ఈజ్ ఇంటూ ట్యాన్ 74. సో దీనికైనా అంతే, కాట్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం? 1/tan θ. సో ఇక్కడ కాట్ 74 ఉంది కాబట్టి 1/tan 74 తీసుకున్నాం. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే ఈ ట్యాన్ టీటా ఈ ట్యాన్ టీటా 42 క్యాన్సిల్, ఈ ట్యాన్ 74 అండ్ ఈ ట్యాన్ 74 ఈ రెండు కూడా క్యాన్సిల్. మనకి ఏముంది? రిమైనింగ్ ఆల్ వన్స్. సో వన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే వన్నే వస్తుంది కాబట్టి 1 = 1. సో హెన్స్ దిస్ ఇస్ ద ప్రూఫ్. ట్యాన్ 48 డిగ్రీస్, ట్యాన్ 16 డిగ్రీస్, ట్యాన్ 42 డిగ్రీస్, ట్యాన్ 74 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద ప్రూఫ్. నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్ కాస్ 36 ఇంటూ కాస్ 54 మైనస్ సైన్ 36 ఇంటూ సైన్ 54 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కాస్ కాస్ సైన్ సైన్ అంటే మనకి ఇక్కడ కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా, సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. సో మనకి ఇది గుర్తుండాలి. రైట్, సో ట్రిగోనోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, మనం ఇక్కడ కాస్ 36 ఉంది కాబట్టి కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. అదేవిధంగా మనకి సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. రైట్, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ 36 ఉంది, మనము 90లోంచి ఎంత మైనస్ చేస్తే 36 వస్తుంది? 54 మైనస్ చేస్తే 36 వస్తుంది. కాబట్టి కాస్ 90 మైనస్ 54 ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? సైన్ 54 వస్తుంది. రైట్, ఇక్కడ సైన్ 54. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సైన్ 36 90లోంచి 36 రిమైనింగ్ ఉండాలంటే 54 మైనస్ చేయాలి. సో సైన్ 90 మైనస్ 54 ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? కాస్ 54 వస్తుంది. రైట్, అంటే ఇక్కడ కాస్ 36 ఈజ్ ఈక్వల్ టు సైన్ 54, అదేవిధంగా సైన్ 36 ఈజ్ ఈక్వల్ టు కాస్ 54. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, రాసుకోండి ఒకసారి, కాస్ 36 ఈజ్ ఈక్వల్ టు సైన్ 54. అదేవిధంగా మనకి ఇక్కడ సైన్ 36 ఈజ్ ఈక్వల్ టు కాస్ 54. రైట్, ఇప్పుడు ఈ 36 కాస్ 36 ఏదైతే దాన్ని రిప్లేస్ చేస్తున్నాను దేంతో? సైన్ 54తో. సో అంటే ఇక్కడ కాస్ 36 ప్లస్లో సైన్ 54 తీసుకుంటే సైన్ 54 ఇక్కడ ఇంటూ కాస్ 54 మైనస్ మనకి ఇక్కడ సైన్ 36 ఈజ్ ఈక్వల్ టు కాస్ 54 కాబట్టి కాస్ 54 మళ్ళీ ఇంటూ సైన్ 54 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ 54 ఇక్కడ కాస్ 54 మైనస్ ఇక్కడ కాస్ 54 ఇక్కడ సైన్ 54. ఇక్కడ కాస్ 54 ఉంది, ఇక్కడ కాస్ 54 ఉంది, ఇక్కడ సైన్ 54 ఉంది, ఇక్కడ సైన్ 54 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. సో ఆ రెండు ఒకదాంట్లో కూడా మైనస్ చేస్తే మనకు వచ్చేది 0. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ కట్ చేస్తున్నాను, ఈ కాస్ 54 ఈ కాస్ 54 ఈ సైన్ 54 అండ్ సైన్ 54. సో మనకి 1 - 1 సో ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ ఈజ్ కాస్ 36 డిగ్రీస్
into cos 54 degrees minus sine 36 degrees into sine 54 degrees is equal to 0. This is the proof.